నా చూపులు శూన్యం అరణ్యంలో చిక్కుకున్నాయి. నా అజ్ఞాత హస్తాలు ఏదో రూపాన్ని చెక్కుతున్నాయి. వేళ్ళు రక్కుకుపోతున్నాయి. క్రిక్కిరిసిన జనం తొక్కిడిలో చిక్కిన చిన్న పిల్లాడిలా హృదయం బావురుమంటోంది. ఇది అంతర్ఘోష, ఇది అందని శ్వాస. ఈ విపత్తు దాటి నే వెలిగిస్తే విద్యుత్తు, ఆ కనిపించే వెలుతురు నా కవిత. వర్తమానానికి భవితవ్యానికి నడుమ ప్రగతి వంతెన కట్టాలని అనుక్షణం పరితపిస్తున్నాను. అందుకోసం చైతన్యమున్న ప్రతి మనిషిని దేహీయని అర్థిస్తాను.